यूपी सीएम योगी आदित्यनाथ दूकड़ प्रदर्शिस्तुन्नारु लाभ नष्टालनु लेक्किंचकुंडा योगी तीसुकुंटुन्न निर्णयालु संचलनं सृष्टिस्तुन्नायि इंतकी यूपी सीएम तीसुकुंटुन्न निर्णयालु एलांटिवि वाटिलोनि मंचि चेड्डल माट एमिटि ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలంటే వీటి నిషేధం ముఖ్యంగా భావించిన ఆదిత్యనాథ్ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు సచివాలయం పరిశీలించి అధికారులకు క్లాస్ తీసుకున్నారు అంతే కాదు పాన్ మసాలా గుట్కా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించమంటూ ఆదేశించారు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అధికారుల క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారాలు ఆఫీసుల బయట ఇంతకన్నా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది యోగి సర్కార్ అందులో మొదటిది యాంటీ రోమియో దళ్ కాలేజీల్లో ఆకతాయిల తాకిడి తట్టుకోలేక కొందరు ఆడపిల్లలు స్కూళ్ళు కాలేజీల్లో చదవడానికి వీల్లేకుండా పోతుంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలకు పంపడం కన్నా ఇంట్లో ఉంచడం నయమన్న ఉద్దేశానికి వచ్చేస్తున్నారు ఈ విధానం పూర్తిగా పోవాలని యువతలు మహిళలను వేధిస్తున్న రోమియోల భర్తం పట్టే విధంగా యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు యూపీ పోలీసులు మొదటి దశలో లక్నో జోన్ పరిధిలో 11 జిల్లాల్లో ఈ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు ఇలాంటి వాళ్ళపై గుండా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు చెబుతోంది యూపీ పోలీస్ విభాగం యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే యూపీలో ఆకతాయిల ఆట కట్టిస్తామని హామీ ఇచ్చారు అలాగని ఇదే మతపరమైన నిర్ణయం కాదని కూడా అన్నారు దీని ప్రకారం యూపీలోని ప్రతి కాలేజీలో యాంటీ రోమియో స్క్వాడ్ అందుబాటులో ఉంటుంది కానీ కొందరు చెప్పడాన్ని బట్టి చూస్తే ఇందులోనూ మితవాదం కన్నా మతవాదమే ఎక్కువగా ఉందని అంటున్నారు 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ ఆదిత్యనాథ్ డబ్బు కోసం హిందూ యువతలపై ముస్లిం కుర్రాళ్ళు లవ్ జిహాద్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు ఈ మాట వివాదాస్పదమైంది కూడా ఇలా ప్రేమ ద్వారా ఎందరో మహిళలు ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతున్నారు దీనంతటికి కారణం ఆకతాయి చేష్టలు వీళ్ళ నడ్డి విరగ్గొడితే అంతా దారికి వస్తుందన్నది ఇందులో అసలు విషయం కాబట్టి అమిత్ షా చెప్పినట్టు ఇదే మతపరమైంది కాదంటే నమ్మడానికి వీలు కావడం లేదంటున్నారు విశ్లేషకులు అంతేకాదు ఆదిత్యనాథ్ అసలు ఎజెండా వేరే ఉంది ఘర్ వాపసీ ద్వారా 5000 మందిని హిందూ మతంలోకి మార్చిన ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం ఊరికే తీసుకోలేదని ఇది లవ్ జిహాద్ ను అరికట్టడంలో భాగమని అంచనా వేస్తున్నారు కబీళాల నిషేధం ఇదేమంతా మామూలు విషయం కాదు అనుకున్నంత ఈజీ కాదు ఇందులో ఎందరిదో బతుకుదారి ఉంది ఏటా 11,000 కోట్లకు పైగా ఖజానాకు గండిపడనుంది ఇది కూడా ఎన్నికల హామీనే దీని ద్వారా కొన్ని వేల మంది కబేళ ఉద్యోగుల ఉద్యోగం ఊడిపోనుంది ప్రభుత్వానికి ఈ నష్టం విలువ ఈ 5 ఏళ్లలో అటు ఇటుగా 55,000 కోట్లకు పైమాటే గతేడాది భారత్ నుంచి 13 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దున్నపోతుల మాంసం ఎగుమతి చేశారు దీని ద్వారా 26,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది దేశంలోని 72 కబేళాల్లో ఒక్క యూపీలోనే 38 ఉన్నాయి దీని ప్రకారం ఖజానాకు ఏటా 11,000 కోట్లకు పైగా నష్టం రానుంది 15 ఏళ్లకు పైబడి అనారోగ్యం బారిన పడ్డ జంతువులు ప్రత్యేకించి దున్నలను చంపేందుకు ఈ కబేళాల్లో అనుమతినిస్తున్నారు 2014 నివేదిక ప్రకారం మాంసం తయారీలో యూపీ వాటా 19% పైగా ఇప్పుడు ఇలాంటి మాంసం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఈ నిర్ణయం కారణంగా నష్టపోనుంది ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు కలకాలం నిలిచేవేనా గుట్కా నిషేధించినంత ఈజీగా గోవధ నిషేధం సాధ్యమేనా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం గా జెట్ స్పీడ్ తో వెళ్తున్న విషయం తెలిసిందే ఇంతే వేగంతో ఎదురు దెబ్బలు కూడా తగలడం ఖాయంగా తెలుస్తోంది ఇప్పటికే ఐసిస్ తీవ్రవాదుల లేఖ కలకలం సృష్టిస్తోంది యూపీలోని వారణాసి జిల్లాలో ఈ లేఖ దొరికింది ఇది హిందీలో రాసి ఉంది పూర్వాంచల్లో ఈ నెల 24న దాడులు జరుపుతున్నామని లేఖ సారాంశం
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మొదలైన ఈ లేఖలో పూర్వాంచల్లో తాము చేయబోయే హింసాకాండను ఆపమంటూ యూపీ సీఎంకు డైరెక్ట్ గా సవాల్ విసిరారు అగంతకులు. ఈ లెటర్ మీద సీరియస్ గా దృష్టి సారించారు యూపీ పోలీసులు. వారణాసి నియోజకవర్గానికి ప్రధాని ఎంపీగా ఉన్నారు. అలాంటిది ఇక్కడి నుంచి బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఐసిస్ పేరిట వచ్చిన ఈ లేఖ ప్రకారం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఇది ఒక రకమైన నిరసన. ఐసిస్ కి భారత్ లో దాడులు చేసేంత దమ్ము లేకపోవచ్చు, కానీ ఇది ముమ్మాటికి భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలకు సూచికే. గుట్కాలను వాడొద్దని చెప్పినంత సులభం కాదిది. ఇప్పటికే గుట్కాల మీద నిషేధం ఉంది. అయినా సరే గుట్కాలు ప్రతి పాన్ షాప్ బడ్డీ కొట్లలో దొరుకుతూనే ఉన్నాయి. ఉద్యోగుల్లో క్రమశిక్షణ రావాలన్నది మంచి విషయమే, కానీ రాజకీయ నాయకుల విధి విధానాల వల్లే ఉద్యోగులు ఇలా తయారయ్యారన్నది కాదనలేని వాస్తవం. గోరఖ్పూర్ నుంచి ఎంపీగా 5 సార్లు ఎన్నికైన ఆదిత్యనాథ్ కి పదవి అప్పగించడం అంటే అది గో సంరక్షణకేనన్నది అందరూ ఊహిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా వచ్చి రాగానే 2 అనుమతి లేని గో వధశాలలను మూయించడం చూసి అదిగో ఆదిత్యనాథ్ అతివాదం మొదలైందని అన్నారు. అయితే ఇక్కడే హిందూ ముస్లిం మధ్య గొడవ చెలరేగేలా కనిపిస్తోంది. ఇది భారత్ మొత్తం విస్తరించే అవకాశాలు కలుగుతున్నాయని అంటున్నారు. గోవుల్లో హిందువుల సెంటిమెంట్లు దాగి ఉంటే ఇందులోనే ముస్లింల జీవన భృతి దాగి ఉంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యం అల్లర్లకు దారితీస్తుంది. ఇక్కడితో పోయే అంశాలు కావివి. ఆదిత్యనాథ్ వచ్చి రాగానే చేసిన 2 గోవధశాలలపై ఇదివరకే నిషేధం ఉంది. ముస్లిం ఓటు బ్యాంకును పోగొట్టుకోవడం ఇష్టం లేక అఖిలేష్ గవర్నమెంట్ చడీ చప్పుడు చేయలేదు. దీన్ని బట్టి గోవధ నిషేధంతో ఎలాంటి వ్యవహారాలు అల్లుకొని ఉంటాయో తెలుసుకోవచ్చు. బేసిక్ గా యోగి ఆదిత్యనాథ్ గోసేవకుడుగా విశేషమైన పేరుంది. అంతేకాదు భారతీయులందరినీ హిందువులుగా మార్చేయాలన్నది ప్రధాన ఎజెండా. యోగి మఠంలో నిర్వహించే ప్రజాదర్బారుకు హిందువులతో పాటు ముస్లింలు కూడా ఎక్కువగా వస్తుంటారని అంటారు. అంతేకాదు గత కొన్ని దశాబ్దాలుగా యోగి మఠంలో ముస్లిం సోదరులు ఉద్యోగాలు చేస్తుంటారని చెబుతారు. ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ మాటలను బట్టి చెబితే బుర్కా వేసుకున్న మహిళలు ఓటేస్తుంటారని తెలుస్తోంది. ఇలాంటి పాజిటివ్ అంశాలు ఆదిత్యనాథ్ కి కలిసొచ్చినా గోవధ నిషేధం తదితర నిర్ణయాల ద్వారా వెలువడే ఫలితాలు అంత సామాన్యమైనవి కావని అంటారు నిపుణులు. తాజా నిర్ణయం ప్రకారం స్కూళ్లలో పనిచేసే టీచర్లు జీన్స్ లేకుండా రావాలని సూచించారు యోగి ఆదిత్యనాథ్. ఆదిత్యనాథ్ వచ్చిన 2-3 రోజుల్లోనే ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్ లో తీసుకునే నిర్ణయాలు మరింత సమస్యాత్మకంగా నిలుస్తాయో చెప్పడం కష్టంగా ఉందంటున్నారు. తాను పార్లమెంట్ లో ప్రకటించినట్టు అఖిలేష్ కి రాహుల్ కి మధ్య వయస్కుడు, 44 ఏళ్లకే సీఎం అయ్యారు. ఇలాంటి యువరక్తం రాజకీయాల్లోకి రావాలి, అగ్రస్థానాలు అధిరోహించాల్సిందే. కానీ దుందుడుకు నిర్ణయాలతో ఇప్పటి వరకు ఉన్న సామరస్య భారతావనికి ముప్పు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీనిపై దృష్టి నిలపాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. యోగి రాజకీయాలకు పూర్వమే పక్కా హిందుత్వవాది. పట్టుమని 25 ఏళ్లు దాటకుండానే సన్యాసంలోకి వచ్చారు. గోరఖ్నాథ్ మఠంలో శిష్యుడయ్యాడు. తన గురువు ద్వారా వచ్చిన వారసత్వం కొద్దీ రాజకీయాల్లోకి వచ్చారు. యోగికి మిగిలిన రాజకీయ నాయకులకు ఎంతో తేడా ఉంది. యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని పారిగఢ్వాల్ జిల్లాలోని పాంచూర్లో జన్మించారు. వీడది రాజ్పూట్ కుటుంబం. ఉత్తరాఖండ్ లోని గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. 21వ ఏట మఠంలో చేరారు. 26 ఏళ్లకే యోగి ఎంపీగా ఎన్నికయ్యారు. 98లో ఎంపీగా ఎన్నికైనప్పుడు నాటి పార్లమెంట్ లో అతిపిన్న వయస్కుడు. గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు. తన గురువు తర్వాత గోరఖ్నాథ్ మఠాధిపతి అయ్యారు యోగి ఆదిత్యనాథ్. చిన్ననాటి నుంచి హిందుత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులైన ఆదిత్యనాథ్ అసలు పేరు ఆచేసే. గత కొంతకాలంగా ఇటు మఠాధిపత్యం అటు ఎంపీగా పదవీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. పూర్వాంచల్లో విశేష పట్టున్న ఆదిత్యనాథ్ అయితే సీఎంగా సరిగ్గా ఉంటుందని అందరూ భావించడంతో ప్రస్తుతం ఈ స్థాయికి చేరారు. మే ఆదిత్యనాథ్ యోగి ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత్ భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చీ శ్రద్ధా ఔర్ నిష్ఠా రఖూంగా. పార్లమెంట్ లో సభ్యుడిగా కన్నా కూడా హిందూ అతివాదిగానే ఆదిత్యనాథ్ ఎక్కువ మందికి తెలుసు. ఇతర మతాల వాళ్లను హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని అంటుంటారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5000 మందిని హిందూ మతంలోకి మార్పించారు ఆదిత్యనాథ్. ఈ సమయంలో భారతదేశాన్ని హిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు ఆదిత్యనాథ్. 2007లో గోరఖ్పూర్ లో జరిగిన అల్లర్లో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. నిషేధాజ్ఞలు కాదని దీనిపై ఆందోళన నిర్వహించారు ఆదిత్యనాథ్. సూర్య నమస్కారాలు చేయటం యోగాభ్యాసంలో భాగం. దీన్ని విమర్శించేవారు సముద్రంలో దూకవచ్చు లేదా
చీకటి గదుల్లో మక్కిపోవాలంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆదిత్యనాథ్. ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. మామూలుగా భారతదేశం లాంటి దేశాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. ఇప్పటివరకు బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో పాలిస్తోంది, కానీ అక్కడి సీఎంలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపించదు. యోగి వాళ్లలా చేయడం లేదు, హామీల ప్రకారమేనంటూ అజెండా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సామాజిక అశాంతికి కారణమవుతుందని అంటున్నారు. యోగి తాజా నిర్ణయాల ప్రభావంతో యూపీలో కొన్ని మాంసం షాపులకు నిప్పు పెట్టారు. ఇది కేవలం శాంపిల్ గా తెలుస్తోంది. ఇకపై మరెన్ని అరాచకాలు జరుగుతాయో అన్న ఆందోళన పడుతున్నారు సామాజికవేత్తలు.